అసలు అందరు మంచిగున్నా రానల్ల, నేనైతే మంచిగున్నా, మరి ఆలస్యకుండా షురు చేసేద్దాం లచక ముచ్చట్లు. రెండు కిడ్నీలు ఖరాబ్ అయ్యి సత్తువలేక బతుకే భారం అయింది ఒక చెల్లెకు. అయితే ఆమెకున్న సంకల్ప బలం గివన్నీ చిన్నపోయినే ఉల్లా. చదువు మీద కాయిషు ఏ మాత్రం తగ్గలే చెల్లెకు. ఆఖరికి ఇంటర్ ఫలితాలల్లా సత్తా చాటుకున్నది చెల్లెయ్. ఒక దిక్కు లక్ష్యం రమ్మని పిలుస్తోంది, ఇంకో దిక్కు బీమారి వేధిస్తోంది. అయినా ధైర్యం పోగొట్టుకోలేక ఈ చెల్లె మంచం మీదనే ఉండవలసి వచ్చిన సుత ఆత్మవిశ్వాసంతో ముందుడికి సాగింది. పుస్తకాలతో కుస్తీ పట్టి ఇంటర్ సిసి విభాగంలో 927 మార్కులు సాధించింది. ఒక దిక్కు భరించలేని బాధ అనుభవించుకుంటేనే భవిష్యత్తుకు బాటలు వేసుకోవడానికి ప్రయత్నాలు చేస్తోంది. పెద్దపల్లి జిల్లా గోదావరి కళ నుండే కోనారపు కోనం వెంకటలక్ష్మిలకు ఇద్దరు ఆడబిడ్డలేనట. పోసం ఊళ్ళో సెంట్రింగ్ పనులు చేసుకుంటూ కుటుంబాన్ని దాకుతాడు. పెద్ద బిడ్డ సిరి శారదానగర్లో ఉన్న బాలికల జూనియర్ కాలేజీలో ఇంటర్ పూర్తి చేసింది. ఇక మొన్న విడుదలైన ఇంటర్ ఫలితాలల్లా సిఇసిలో 927 మార్కులు సాధించి అందరితోని శభాష్ అనిపించుకుంటోంది. చదువులో హుషారుగుండే సిరి 5 ఏళ్ల సంది మూత్రపిండాల బీమార్తో బాధపడుతుందట. రోజులు గడుస్తూ ఉంటే వాటి పనితీరు మందగించడంతో బాగా రందిపడుతుంది. 8 నెలల కిందట 2 కిడ్నీలు మొత్తానికే ఖరాబు కావడంతో అప్పటి సంది వారానికి 2 మాట డయాలసిస్ చేయించుకుంటూ మంచంలోనే ఉంటుంది. ఈ చెల్లెకు చదువు మీద చిన్నప్పటి సందే కాయిష్ ఉండేదట. బీమారి వాడి మంచంలో పడ్డా సుత చదువును అశ్రద్ధ చేయలే. దోస్తుల సాయంతో అట్లనే సార్ల ప్రోత్సాహంతో పాఠాలు మొత్తం నేర్చుకున్నది. ఒక దిక్కు పానం మంచిగా లేకున్నా రాత్రి పగలు కష్టపడి ఇంటర్లో 927 మార్కులు సాధించిన అంటుంది. లెక్చరర్స్ అందరు నాకు చాలా సపోర్ట్ ఇచ్చారు. ఇంపార్టెంట్ క్వశ్చన్స్ అవన్నీ చెప్పారు. నేను అవన్నీ బాగా ప్రిపేర్ అయ్యి ఎగ్జామ్స్ చాలా బాగా రాశాను. ఇప్పుడు నా కిడ్నీ ప్రాబ్లమ్ అన్ని డయాలసిస్ నడుస్తుంది. ఇంట్లో ఉండే చదువుకున్నాను. నాకు చిన్నతనంలో నేను వ్యాధి రావడం వల్ల నాకు చాలా ఇబ్బందిగా ఉంది. అలాగే నేను చాలా బాగా చదువుకోవాలని అనుకుంటున్నాను. మా తల్లిదండ్రులు నన్ను చాలా ప్రోత్సహిస్తున్నారు. వాళ్ళ ప్రోత్సాహంతో నేను ఇంకా ముందుకు వెళ్తానని అనుకుంటున్నాను. ప్రభుత్వ ఆసుపత్రిలో డయాలసిస్లో కరెంట్ పోవడం వల్ల అప్పుడప్పుడు డయాలసిస్ చాలా లేట్ అవుతుంది. కావున ప్రభుత్వం స్పందించి ఒక జనరేటర్ పెట్టిస్తే బాగుందని మా డయాలసిస్ పేషెంట్స్ కోరుకుంటున్నాను. నేను ఫ్యూచర్లో ఎంఏ చేద్దామని అనుకుంటున్నాను. ఇంట్లో ఆర్థిక ఇబ్బందులు ఉన్నా కూడా ఆమె పట్టుదల ప్రతిభ చూసి చదువుకోవడానికి ప్రోత్సహించిన వంటాళ్ళు సిరి వాళ్ళు అయ్యవ్వలు. సిరి పేరు రేషన్ కార్డులో లేకపోవడంతో వైద్యం చేయించడానికి అయ్యే ఖర్చులు బాగా భారం అవుతాయి అట. కిడ్నీ మార్పిడి కోసం ఎవరైనా దాతలు ముందుకు రావాలి అని వేడుకుంటాన్రు. కిడ్నీ ప్రాబ్లం చాలా బాగా చదివింది స్కూల్ ఇప్పుడు కాలేజ్లో కూడా ఇంటర్లో తను 927 మార్కులు సాధించి కాలేజ్ టాపర్గా అనుకున్నాను సార్. మా పాప నుంచి నేను చాలా గ్రేటింగ్ ఫీల్ అవుతున్నాను. లెక్చరర్లు వాళ్ళందరూ చాలా సపోర్ట్ చేశారు సార్. పాపకి ఏ డౌట్స్ ఉన్నా కూడా వాళ్ళు ఫోన్ చేసి అని చెప్పడము బాగా సహకరించింది సార్. కాలేజీలో చెప్పడం కూడా పాప పేరు రేషన్ కార్డులో లేదు సార్, మా పిల్లలు కూడా లేదు. ఆర్థికంగా బాగా ఇదైపోయినా సార్ పాపని హాస్పిటల్లో తిప్పి కొంచెం ప్రభుత్వం మళ్ళీ ఆడుకోవాలని ట్రీట్మెంట్ హైదరాబాద్లో కిమ్స్ హాస్పిటల్లో చేపిస్తున్నాను. రేషన్ కార్డులో పేరు లేనందువల్ల గవర్నమెంట్ హాస్పిటల్కి వెళ్ళినా కూడా వాళ్ళు మిమ్స్కి వెళ్ళిన కూడా వాళ్ళు డబ్బులు అడిగారు సార్. అందుకే కిమ్స్లో చేపించాను. బాగా ఆర్థికంగా చితికిపోయినాం సార్. ట్రీట్మెంట్ అంతా కూడా హైదరాబాద్లో చేపించినా ఇప్పటి వరకు చాలా ఆర్థికంగా చాలా బాధపడుతున్నాం. ఇప్పుడు ప్రస్తుతానికి కూడా మన గోదావరి గవర్నమెంట్ హాస్పిటల్లో డయాలసిస్ నడుస్తుంది. ఇలాంటి దాతలు ఎవరైనా ఆదుకొని మాకు కొంచెం చేయటం ఇవ్వాలని కోరుకుంటున్నాను. పుస్తకాలతోని కుస్తీ వాటి ఇంటర్ ఫలితాలలో ప్రతిభజు పెట్టిన సిరి భవిష్యత్తులో ఎంబీఏ చేస్తా ఉంటుంది.
రైతుల రుణమాఫీ మీద మాజీ మంత్రి హరీష్ రావు, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నాటకాలు ఆడతారని గరమైండు మెదక్ బీజేపీ ఎంపీ అభ్యర్థి రఘునందన్ రావు అన్న. బీఆర్ఎస్, కాంగ్రెస్ ఈ రెండు పార్టీలు సుత డ్రామాలు ఆడుతున్నాయని మండివాడాడు అన్న. $200,000 మాఫీ చేస్తామని చెప్పి తోడలు కొడుతున్నాడు, సిగ్గుండాలే మాట్లాడుతాను. అందరి తింటే ఎవడు కూడా ఇట్లా మాట్లాడాడు. అంతకుముందు 5 ఏళ్ళు అధికారంలో ఉంటారు, తర్వాత 5 ఏళ్ళు అధికారంలో ఉంటారు, స్వయాన ఆయన్నే ఆర్థిక మంత్రి. గన్పార్ కాడికి కొత్త రాజీనామా పత్రం తీసుకొని వస్తా అంటున్నాడు. ఎందుకు మరి నువ్వు అధికారంలో ఉన్న 5 ఏళ్ళు చేయలేకపోయినందుకు నువ్వు నీ మామ రాజీనామా చేసి రాజకీయ సన్యాసం తీసుకొని ఫామ్ హౌజ్లో ఇద్దరు వ్యవసాయం చేసుకుంటే మంచిగుంటుంది అనేది భారతీయ జనతా పార్టీ సూచిస్తుంది. దానికి ఇక నౌటంకి వేశారు. రేవంత్ తిట్టినట్టు, హరీష్ ఏడిచినట్టు. ఇది అంతా స్కెచ్ ఎప్పుడు వేసిరంటే 19 మార్చి రోజు ఢిల్లీ నుంచి హైదరాబాద్కి వస్తూ విమానంలో ఇద్దరు కూర్చొని బిజినెస్ క్లాస్లో మాట్లాడుకొని దొంగ చీకటి ఒకరైనట్టు రేవంత్ రెడ్డి హరీష్ రావు ఇద్దరు కలిసి రోజు వాళ్ళిద్దరికీ ఏదో ఉండాలని చెప్పి చేసేటువంటి కుట్ర చేస్తున్నాడు. ఆ కేటీఆర్ అనేటువంటి మీద అర్థం కాదు. ఆయన అమ్మాయి కూడా మెడల్ దొడ్డ నాకు తెలియదు. బాగా ఎగిరెగిరి పడుతున్నాడు, మీడియాలో ప్లేస్ ఎత్తుకపోతున్నాడు, మామకు ఆయనకు జాగ రాకుండా చూస్తున్నాడు అనేది ఆయనకు తెలియదు. తెలిసే లోపల టీఆర్ఎస్ బీఆర్ఎస్ అది, బీఆర్ఎస్ సిఆర్ఎస్ అవుతుంది, హరీష్ రావు కొత్త పాట పెట్టుకొని వెళ్ళిపోతాడేమో, జాగ్రత్త పడాలి కేటీఆర్. 5 ఏళ్ళు మేము అధికారంలో ఉండి 100,000 రూపాయలు రుణమాఫీ చేయకపోయినాం, తప్పైందని ఇలా పోయి అమరవీరుల స్థూపం కూడా ముక్కునాళ్ళకి రాయి. ఆ తర్వాత రేవంత్ రెడ్డిని సవాల్ చేయి. నువ్వు చేయలేంది ఇంకొని చేయమని తొడలు కొట్టినట్టు చేసి ఈ ఎన్నికలలో కాంగ్రెస్ బీఆర్ఎస్ రెండు ఒకటై భారతీయ జనతా పార్టీ పట్ల ప్రజలలో ఒక రకమైనటువంటి కుట్రలు చేస్తూ ఉన్నారేమో అనేటువంటి అనుమానాన్ని నేను తీవ్రంగా వ్యక్తం చేస్తూ ఉన్నాను. అందుకనే హరీష్ అనేటువంటి మాట్లాడేందుకే అనుకొస్తాడు తప్ప చేతలలో ఏం చేత కాదు. కాంగ్రెస్ వాళ్ళు బీఆర్ఎస్ వాళ్ళు ఇద్దరు కలిసి రాజ్యాంగాన్ని రద్దు చేస్తామని పొద్దున్న లేస్తే చాట్ల తవుడు పోసి కుక్కలు కొట్లాడబెట్టినట్టు అరుస్తూ ఉన్నారు. భారతీయ జనతా పార్టీ 2 టర్ములు అధికారంలోకి వచ్చింది నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో, కానీ ఏ రోజు కూడా మేము రాజ్యాంగం గురించి మారుస్తామనే మాట మా నోటి నుంచి రాలేదు. కొత్త నాటకాన్ని ఎత్తుకున్నాడు రేవంత్ రెడ్డి. ఇచ్చిన హామీలను నెరవేర్చడం చేతగాక కాంగ్రెస్ అంటేనే న్యాయవంచన అని ప్రజలు అంటుంటే గాంధీ భవన్ దగ్గర పోస్టర్ పెట్టుకొని న్యాయవంచన అని ఒక దుకాణం పెట్టిండు. దీన్ని తెలంగాణ ప్రజలు విశ్వసించరని భారతీయ జనతా పార్టీగా మేము భావిస్తాం. మాజీ మంత్రి హరీష్ రావు మీద గరమైండు మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి అన్న. మోసాలకు మారు పేరు హరీష్ రావు అట. రాజీనామా లేక ఎట్లుంటదో హరీష్ రావు ఎరకలేదా అని ప్రశ్నిస్తాడు అన్న. నాటకాల రాయుడు మరొకసారి పెద్ద జోకర్ లాగా మారిపోయి ఆయన ఏదో నిజంగా రాజీనామా ప్రొఫార్మాలో తీసుకొచ్చి అమరవీర స్థూపం దగ్గరికి వస్తారని చెప్పి ప్రజలందరూ అనుకున్నాము, కానీ మేము నమ్మలేదు. ఎందుకంటే మోసాలకే మారు పేరు హరీష్ రావు. ఆయన చూస్తే జాలేస్తుంది. ఎమ్మెల్యే రాజీనామా ఇప్పుడు కూడా 1.5 లైన్ మాత్రమే ఉంటుంది ప్రొఫార్మాలో. మీరు వాట్సాప్ గ్రూప్లో కానీ మీ మీడియా మిత్రులు మీరు అందరూ కూడా చదివిను దాన్ని. మీరు అందరూ కూడా తెలంగాణ ప్రజలందరూ కూడా తెలంగాణ ఉన్న దేశ విదేశం అందరికి పంపి వీడు మళ్ళా ఒక జోకరు మరొకసారి మోసం చేసిండు అని చెప్పి చెప్పాలని మీకు కూడా విజ్ఞప్తి చేస్తూ ఆయనని హరీష్ రావు అనాలనా అవులారావు అనాలనా అర్థమవుతలేదు. గతంలో ఓసారి తెలంగాణ ఉద్యమం మొదలుపెట్టి ఇలా మామూలు వేసినప్పుడు ఆయనకేదో మంత్రి పదవి ఇవ్వలేదని చెప్పి తెలంగాణ నాయకుడు అని చెప్పి పెట్రోల్ పోసుకొని అటు ఇటు చూస్తే 100,000 మంది ఉంటే ఓన్ దగ్గర అగ్గిపెట్ట లేనట్టు అమాయకులను చంపిన మోసగాడు హరీష్ రావు. నేను ఒకటే అడుగుతున్నా, నేను నువ్వు ప్రొఫార్మాలో తీసుకొచ్చి అక్కడ పెట్టిపోయినా మంచిదే. ఒక ముఖ్యమంత్రి స్థాయిలో ఉన్న వ్యక్తి 15 తారీఖు చేస్తామని చెప్పినాం, అది కూడా ఎందుకు? మీ పుణ్యమా, మీ దోపిడి పాలన పుణ్యమా అని మేము మాకు అధికారంలో 2 డిసెంబర్ మేము చార్జ్ తీసుకున్నప్పుడు 3,900 కోట్ల మైనస్ బడ్జెట్తో పాటు జీతాలు ఇవ్వలేని పరిస్థితుల్లో రాష్ట్రాన్ని మాకు అప్పచెప్తే జనవరి ఫిబ్రవరిలో 5-6 తారీఖు శాలరీస్ ఇచ్చిన మార్చి ఏప్రిల్ నెలలో ఫస్ట్కే శాలరీస్ పెన్షన్స్ కూడా ఇచ్చి రుణమాఫీ అమలు మీద ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డివి అన్ని దొంగ ఓట్లు అని మండివాడతాడు మాజీ మంత్రి హరీష్ రావు అన్న. రాజీనామా లేఖతోని గన్ పార్క్ వచ్చినా
దమ్ముంటే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సుత రావాలి అన్నాడు. సాక్షిగా ప్రమాణం చేద్దాం, మేధావుల చేతుల్లో లేదా ఇక్కడ ఉన్న జర్నలిస్టుల చేతుల్లో మీ రాజీనామా నా రాజీనామా కూడా పెడదాం. ఆగస్టు 15లోగా ఏకకాలంలో 2 లక్షల రుణమాఫీ 100 రోజుల్లో అమలు చేస్తామన్నాయి. బాండ్ పేపర్ల మీద రాసిచ్చిన 6 గ్యారంటీలు అమలు చేస్తే నా రాజీనామా పత్రాన్ని నేరుగా స్పీకర్ గారికి ఇవ్వండి, నేను మళ్ళీ ఉప ఎన్నికల్లో పోటీ కూడా చెయ్యను అని ఇప్పటికే స్పష్టంగా చెప్పాను. ఒకవేళ 6 గ్యారంటీలు 2 లక్షల రుణమాఫీ చేయకపోతే మీ రాజీనామాను గవర్నర్ గారికి ఇవ్వడానికి మీరు సిద్ధంగా ఉన్నారా అని నేను అడుగుతా ఉన్నా. మీరు దేవుడి మీద ప్రమాణం చేసి ఒట్లు పెట్టుకొని బాండ్ పేపర్ల మీద రాసిచ్చిన హామీలు నిజమే అయితే రాజీనామా చేయడానికి ఎందుకు వెనుకడుగు వేస్తున్నారు? మీరు రాజీనామాకు ముందుకు రావడం లేదంటే ఈ రాష్ట్ర ప్రజల్ని మరొక్కసారి మీరు మోసం చేస్తున్నట్టే లెక్క. మాకు ఇక్కడ రాజకీయాల కంటే కూడా పేద ప్రజల ప్రయోజనాలు ముఖ్యం. అవ్వ తాతలకు 4,000 రూపాయల పెన్షన్ రావాలి, రైతులకు 15,000 రైతు బంధు రావాలి, రైతులకు 2 లక్షల రుణమాఫీ జరగాలి, వడ్లకు మక్కలకు 500 బోనస్ రావాలి, రాష్ట్రంలోని మహిళలకు 2,500 రూపాయలు రావాలి. ఇవేమి మేము కొత్తగా అడుగుతున్నాయి కావు. ఈ 6 గ్యారంటీలను 100 రోజుల్లో అమలు చేయించే బాధ్యత మాది అని స్వయంగా సోనియా గాంధీ గారే రాష్ట్ర ప్రజలకు లేఖ రాశారు. అందువల్ల ఈ రాష్ట్ర ప్రజలకు మీరు ఇచ్చిన హామీలు అమలు చేయమని అడుగుతున్నాం. ముందు బేషరతుగా మీరు క్షమాపణ చెప్పాలి, ఎందుకంటే డిసెంబర్ 9 తొలి సంతకం 6 గ్యారంటీల మీద పెడతామని, రుణమాఫీ మీద పెడతామని మాట తప్పినందుకు ముందు క్షమాపణ చెప్పండి. ఇకనైనా 15 అమలు చేస్తే మాకు సంతోషం. నా ఒక్కడికి ఎమ్మెల్యే పదవి కంటే 5 ఏళ్ళు నాకు పదవిలో లేకపోయినా కూడా రాష్ట్ర ప్రజలకు మేలు జరిగితే నాకు అంతకంటే ఆనందం ఇంకోటి ఉండదు. నేను స్పీకర్ ఫార్మెట్లో కూడా నా లెటర్ ఇవ్వడానికి నేను సిద్ధంగా ఉన్నా. ఇవాళ నీ డిమాండ్లను ఇవాళ ఇక్కడ ఉండే జర్నలిస్టుల చేతిలోనే నా రాజీనామా పత్రాన్ని పెట్టి వెళ్తా ఉన్నా. స్పీకర్ ఫార్మెట్లో రాజీనామా ఆమోదించుకొని పదవికి దూరంగా ఉండడానికి నేను సిద్ధం, కానీ నువ్వు మరి ప్రజలకిచ్చిన మాట నిలబెట్టుకోవాలని కోరుతా ఉన్నా. చూసిరానుల్లా గివ్వి మరి ఎట్లచ్చక ముచ్చట్లు, ఇంకొన్ని ముచ్చట్లు మళ్ళీ కలుస్తా అందరుకుంటా మరి.